ఎవరా అంకాపల్లి? అంకాపల్లి ఎంపీ ఎంపీ గాలే పేరు కళ్యాణి కదా, కళ్యాణి మన తాడిపత్రి ఇన్ఛార్జ్ పెద్దారెడ్డి గారు పక్కనే ఉన్నారు. అందరికీ స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో బాగానా మరి నువ్వు మోసం చేసిన తీరు కానీ ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు మోసం చేస్తున్న ఆ దేవుడు నీకు తప్పకోకుండా శిక్ష వేస్తాడు. రాబోయే ఎన్నికల్లో జగనన్న ముఖ్యమంత్రి అయితే 2004 సంవత్సరంలో పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొన్ని వరాలు చెప్పి దాదాపుగా కొన్ని వరాలు జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గానికి సంబంధించిన ప్రజలను అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి గారేమి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏవైతే ల్యాండ్ అక్విజిషన్ ఇవాళ ఇదే రకంగా ఇక్కడే ఒక పిట్టుల ధర కొత్త చెప్తారు. ఇదే అమణగూరు మండలంలోనే ఇదే నియోజకవర్గమే గుడివారిపల్లి అనే ఊరు ఒకటి ఉంది, మీ అందరికీ కూడా తెలిసిన ఊరు గుండువారిపల్లి అనే ఊరు, మీ అందరికీ కూడా తెలిసిన వారు. ఈ గుండువారిపల్లిలో ఒక శివన్న అని ఒక రైతన్న ఉండేవాడు. ఈ శివన్న అనే రైతన్న ఈ గుండువారిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. 5 ఎకరాల భూమి ఉంది తనకు. ఈ 5 ఎకరాల భూమిలో తాను అప్పు చేసి దాదాపుగా 90,000 రూపాయలు ఖర్చు చేసి వేరుశనగ పంటేశాడు. కరువు వచ్చి శివన్న అల్లాడిపోతా ఉన్నాడు బాబు. అల్లాడిపోతా ఉన్న ఈ శివన్నకు ఒక పిట్టుల ధర వచ్చాడు. అప్పుడే అనంతపురం జిల్లాకు పిట్టుల ధర వచ్చాడు. వచ్చి ఆ పిట్టుల ధర ఏమన్నాడో తెలుసా, దేవుణ్ణి నమ్ముకోవాలకు నన్ను నమ్ముకో, నేను నీ పొలాన్ని నేను నీ పొలంలో నేను నేను తెప్పిస్తానన్నాడు. ఏదైతే నేను పిట్టుల ధర చెప్తా ఉన్నాడు, పిట్టుల ధర అంత పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు కదా, అంత పెద్ద మనిషి చెప్తా ఉన్నప్పుడు ఇందాకనే మనకు వచ్చే నష్టమే ఉంది, పాపం పిట్టుల ధర చెప్తా ఉన్నాడు కదా అంత పెద్ద మనిషి అనుకున్నాడు. అందులో పెద్ద మనిషికి 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని కూడా చెప్పాడు. కాబట్టి పిట్టుల ధర అంత ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నాడు కదా అని చెప్పి శివన్న, సరే సార్ చేయండి సార్, ఏం చేస్తారు అన్నాడంట. ఆ పిట్టుల ద్వారా అన్నాడు, నా దగ్గర ఒక గన్ ఉంది అన్నాడు. ఆ గన్ పేరు రెయిన్ గన్ అంట. రెయిన్ గన్ తో నేను వర్షాన్ని తెప్పించేస్తాను, దేవుని నమ్మకు నన్ను నమ్మన్నాడు. ఒక గుంత తవ్వి గుంతలో తార్పాలిని పట్ట కప్పేశారు. వెంటనే ఒక ట్యాంకర్ వచ్చేసింది. ఒక ట్యాంకర్ వచ్చి ఆ ట్యాంకర్తో నీళ్ళు నింపేశారు ఆ గుంతలో. ఆ తర్వాత ఒక గన్ తీసుకొచ్చారు. ఆ గన్ పేరు రేన్ గన్ అట. ఆ తర్వాత పిట్టుల దగ్గర వచ్చాడు. అక్కడికి పిట్టుల దగ్గర వచ్చి ఆ రేన్ గన్ పక్కన నిలబడ్డాడు. మీడియా వాళ్ళంతా చూస్తా ఉన్నారు, ఫోటోలని టప్ప ఫోటోలు కొడతా ఉన్నారు, పోజ్ ఇచ్చాడు. టప్ప ఫోటోలు కొడతా ఉంటే ఆయన పోజ్ ఇచ్చి రేన్ గన్ ఆన్ చేసినాడు. ఆన్ చేస్తే నీళ్ళు అలా 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 ఒక ట్యాంకర్ నీళ్ళు ఉన్నాయి కదా దాంట్లో గుంతులు, ఆ గుంతులో నీళ్ళు ఆ ట్యాంకర్ నీళ్ళు ఉన్నంతసేపు అయిపోవాలి కదా, ఈ టక్క 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 అట చిమ్మే. శివన్ ఏమో భోజనానికి టైం అయింది కదా అని చెప్పి నేను భోజనం అన్నా చేసి వస్తానని చెప్పి శివన్న భోజనానికి పోయాడు. శివన్న భోజనానికి పోయాడో లేదో వెంటనే అధికారులంతా ఏం చేశారు తెలుసా,
తార్పాలిన్ పట్ట చుట్టేశారు. శివన్నకు హామీ ఇస్తా ఉన్న పెట్టుందర ఫోరం బాండ్ వద్దనే పిట్టల ధరతో పాటు కొంతమంది మంత్రివర్గులు కూడా వచ్చారు. అప్పుడు పిట్టల ధరతో పాటు వచ్చి అలా నిలబడ్డారు పోదిరిస్తూ. మ్యాటు చుట్టేసినారు, గన్ను లేరు, అధికారులు లేరు, మంత్రులు లేరు, అందరూ వెళ్ళిపోయారు. అట్లాంటిది శివన్నకి ఎన్ని బస్తాలు వచ్చాయి సార్? 5 ఎకరాలకు 6 బస్తా వచ్చింది. పాపం శివన్నకి ఏం చేయాలో అర్థం కావాల. శివన్న ఏమో 90,000 అప్పు చేసినాడు. అప్పు చేసిన శివన్న వెలియాలు బుడకలు అమ్ముకుంటూ పాపం మీద 90,000 అప్పు తీ అప్పు తీర్చడం కోసం ఇలా తిరుగుతా ఉన్నారు ఊరు. ఇలా ఊరు అప్పుడే 90,000 అప్పు చేసినందుకు ఇలా అప్పులు తీర్చేదానికోసం ఒడియాలు బురుగులు అమ్ముకుంటూ ఇలా తిరుగుతా ఉన్నారు. రాక్షసులైన వేళ తెలుగుదేశం పార్టీ నాయకులు పైన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మద్దతు వీళ్ళందరికీ ఉందన్న అహంకారంతో వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ అహంకారంతో వాళ్ళు బలవంతంగా దళితులను ఆ స్థలం నుంచి ఖాళీ చేయించే దానికోసం రౌడీ మూకల్లా తెలుగుదేశం నాయకులు వెళ్ళి అక్కడ దళితులు అడ్డుకుంటే మా స్థలం నుంచి మమ్మల్ని గంటేయడం తప్పు అని అంటే మానవత్వం మర్చిపోయి కీచకుడుగా ప్రవర్తించి నడి రోడ్లు ఒక దళిత అమ్మాయిని చీర జాకెట్టు ఇప్పే పరిస్థితిలోకి ఇవాళ ఈ రాష్ట్రం పోతా ఉంది పోయింది అని అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యమంత్రి అనేవాడు అటువంటి ఘటన జరిగితే తన పార్టీకి చెందిన వాళ్ళైనా కూడా ఇటువంటి ఘటన జరిగితే ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఏం చేయాలి? ఒక ముఖ్యమంత్రి అనేవాడు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద పెట్టి కనీసం 7 ఏళ్ల పాటు జైల్లో కనీసం పెట్టే పరిస్థితి తీసుకురాలనుకుంటే అతని వ్యవస్థ ఎలా నడుస్తుంది అని అడుగుతా ఉన్నా. ఇదే కర్నూలు జిల్లాలో ఈరోజు పొద్దున్నే నేను పేపర్ చదివా. ఇదే కర్నూలు జిల్లాలో ఒక కోటలో గుడి ఉందంట. ఆ గుడిలో బంగారం ఉందట. ఆ కోటలో గుడి ఉందని ఆ గుడిలో బంగారం ఉందని చెప్పి ఏకంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లు అధికారులు అన్అఫీషియల్ గా వాళ్ళంతా కూడా రాత్రికి రాత్రి చదవడం మొదలుపెట్టారు. ఎటువంటి ఉత్తర్వులు లేవు. అడిగేవాడు లేకపోతే దోచేసుకోవాలి, ఇంటికి తీసుకొని పోవాలనుకుంటా ఉన్నారు. ఆ సొత్తులు అంతా కూడా ఇవాళ రాష్ట్రంలో ఇసుక దగ్గర నుంచి మట్టి దాకా ఇవాళ రాష్ట్రంలో దోచుకుంటా ఉన్నారు. మట్టి దగ్గర నుంచి మద్యం దాకా ఇవాళ దోచుకుంటా ఉన్నారు. మద్యం నుంచి కాంట్రాక్టర్లను వదిలిపెట్టడం లేదు, దోచుకుంటానే ఉన్నారు. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి గుడి భూములను వదిలిపెట్టడం లేదు, గుడి భూముల దగ్గర నుంచి చివరికి గుడిలోని ఆస్తులను కూడా ఇవాళ దొంగతనం చేసే కార్యక్రమం లేక వస్తా ఉన్నారు అని అంటే ఎంత దారుణమైన పాలన ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఇటువంటి పాలన త్వరగా పోవాలని చెప్పి దేవుణ్ణి గట్టిగా మొక్కండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం.